హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తులసీఆర్ క్రియేటివ్ ల్యాబ్స్. శ్రీ విలంబి నామ సంవత్సరం 2018 ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకునబోతున్నాం. ఆదాయ వ్యయాలు కనుక చూసుకున్నట్లయితే, ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. గ్రహస్థితుల రీత్యా చూస్తే ఈ రాశి వారికి అర్ధాష్టమంలో గురువు, సప్తమంలో శని, అష్టమంలో రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఏలనాటి శని ప్రభావం వలన ఈ ధనుసు రాశి వారికి కొంతమందికి సమస్యలు, చిక్కులు, కుటుంబ కలహాలు, అదేవిధంగా మధ్య వయస్కులకు శని యొక్క ప్రభావం వలన చాలా తెలివిగా నేర్పరితనంతో వ్యవహరిస్తారు. అలాగే వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి బాగా కష్టపడి పనిచేయడం వలన అధిక ధనాభివృద్ధి గడిస్తారు. మీ జీవితకాల కోరిక నెరవేరుతుంది. క్రొత్త గృహ నిర్మాణానికి అనుకూలమైన సమయం. పట్టుదలతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కుటుంబంలో ఆర్థిక అభివృద్ధి మరియు సోదరవర్గం వారితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉన్నది. గృహంలో శుభకార్యాలు చేస్తారు. అలాగే సంతానం ద్వారా సంతోషాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలబ్ధి. గతంలో నిలిచిపోయిన స్థిరాస్తి లావాదేవీలు మరియు భూమి సంబంధమైన సమస్యలు ఈ సంవత్సరాంతంలో పరిష్కరింపబడతాయి. అలాగే చేయు వృత్తి యందు మంచి మార్పులను తీసుకుని వచ్చి అందరి గౌరవాన్ని పొందుతారు. వ్యవసాయదారులకు నల్లని పంటలు వేయటం వలన అధిక దిగుబడి వచ్చి ఆదాయం గడిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు. సినీ రంగం వారికి ఇతర వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. వైద్యులు, న్యాయవాదులు, ఇంజనీర్లకు ఉన్నతంగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు చెడు సావాసాల వల్ల సంఘంలో చెడ్డ పేరు వస్తుంది. కావున జాగ్రత్త. ఈ ధనుసు రాశి స్త్రీలకు సంఘంలో విశేష ఆదరణ పొంది మంచి ఆదాయం గడిస్తారు. వాహన ప్రమాద సూచనలు ఉన్నందున వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే చేయని తప్పులకు మీపై నిందలు పడే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త వహించగలరు. ఆర్థిక పరంగా చాలా ఉత్సాహంగా ఉంటారు. బంధువర్గం మరియు తల్లి తరపున వారి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మీ యొక్క సొంత నిర్ణయాలతో ఆదాయం ఎక్కువగా గడిస్తారు. అలాగే అదనపు ఆదాయ సూచనలు ఉన్నాయి. దైవభక్తి చాలా బాగుంటుంది. సంతానం లేని వారికి సంతానం ఖచ్చితంగా లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. మరియు ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. లేని ఎడల కేసులు, కోర్టు సమస్యలు వేధిస్తాయి. జాగ్రత్త. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం, అవివాహితులకు వివాహ యోగం. అలాగే నూతనంగా వివాహమైన వారికి జనవరి, మార్చి మధ్యలో మీ యొక్క పని ఒత్తిడి వల్ల కలహ సూచనలు ఉన్నాయి. కావున మీ కోపాన్ని మీ జీవిత భాగస్వామిపై ప్రదర్శించకండి. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క మద్దతు సంపూర్ణంగా మీకు ఉంటుంది. విదేశాలలో సెటిల్ అవ్వాలనుకునే వారికి చాలా పాజిటివ్గా ఉంటుంది. అలాగే ఆరోగ్యరీత్యా చూస్తే మీకు నరాలకు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఉన్నది. కావున జాగ్రత్త వహించగలరు. అలాగే వాహన ప్రమాద సూచనలు ఉన్నందువల్ల జాగ్రత్త వహించండి. జనవరి, మార్చి మధ్య ఆదాయం చాలా బాగుంటుంది. అలాగే ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు కానీ, కొత్త పనులను కానీ ప్రారంభించకండి. లేని ఎడల నష్టపోతారు. మే చివరన ఖర్చు బాగా అధికంగా ఉండును. అయితే అక్టోబర్ నుంచి ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఓవరాల్గా చూస్తే ఈ 2018 ధనుసు రాశి వారికి ఆర్థిక పరంగా చూస్తే చాలా ఉన్నతమైన సంవత్సరంగా చెప్పవచ్చు. అలాగే పరిహారం కొరకు మీరు ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేయటం వలన మరియు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శించి నవగ్రహాలను చుట్టుట వలన, అలాగే మూగజీవులు, పేద ప్రజలకు తగినంతలో అన్నదానం చేయటం వలన మానసిక ప్రశాంతత మరియు ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఓం నమః శివాయ. If you like this video, like, comment, share my video.
For more updates, please subscribe to my channel. Thank you for watching. Jai Hind.